Hello everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gadturi, a language trainer. Now let's get into today's session. ఒకసారి ఈరోజు సెషన్లోకి వెళ్తే ఒక సెంటెన్స్ని మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం ఎలా అనేది మనం నిన్న చూసాం. ఎక్సెప్ట్ వర్బ్, ఆ వర్బ్ తప్ప మిగతావి ఎలా వస్తాయి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయని చూసాం. కొంచెం డీప్గా చూసిన తర్వాత వర్బ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, ఐ హావ్ గివెన్ ఎ సెంటెన్స్ హియర్, లెట్ సీ. నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, నిన్న సాయంత్రం 5 గంటలకి రాజు రాణి కోసం ద్వారకానగర్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాడు అని. అది ట్రాన్స్లేట్ చేయండి అనగానే సో టక్ 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 మనం ట్రాన్స్లేట్ చేసే బదులుగా లెట్ సీ. సో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్లో ఆ సెంటెన్స్ ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. మ్యాక్సిమమ్ ఇప్పుడు కొంచెం కష్టం కూడా వచ్చు. నౌ లెట్ సీ. ఓకే, సో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్, ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎవరు రావాలి? సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు? ఓకే, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు? వెయిట్ చేస్తున్నాడు అనేది వర్బ్. తెలుగు సెంటెన్స్లో చివరిలో ఉన్న పదమే వర్బ్ అన్నాం, రైట్? సో ఈ వెయిట్ చేస్తున్నది ఎవరు? రాణి వెయిట్ చేస్తుందా, రాజు వెయిట్ చేస్తున్నాడా? ఎస్, రాజు. ఆ రాజుని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మనకు వర్బు అది కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, అది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, వర్బులు నేర్చుకొని అక్కడ పెట్టాలని చెప్పాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ రాస్తాను నేను. ఓకే, సో రాజు వాజ్ వెయిటింగ్, మిగతాది ఏంటి అని తర్వాత చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి అక్కడికి ఆగండి. సో ఇక్కడ నేను రాజు, ఈ రాజు కాకపోతే ఇంకో పేరు, ఇంకో పేరు కాకపోతే ఇంకో పేరు. అసలు సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి? ఆల్రెడీ వి డిస్కస్డ్, ఒకసారి లెట్ మీ రివైజ్ దిస్ సెషన్. సబ్జెక్ట్లో మనకు పేర్లు ఉండొచ్చు, లేదా యానిమల్స్ ఉండొచ్చు, సిటీ నేమ్స్ ఉండొచ్చు, ఇలా చాలా ఉండొచ్చు అని చెప్పాను. చూడండి ఒకసారి, రాజు లేదా రామ్. ఓకే, రమ్య లేదా సీత. డాగ్ ఆర్ ఏ క్యాట్, ఒక డాగ్ కానీ ఒక క్యాట్ కానీ ఎవరైనా, రైట్? వైజాగ్ లేదా విజయవాడ, ఇండియా, కెనడా, ఇలా ఉండొచ్చు అని చెప్పాను. వీటిని నౌన్స్ అంటాము అని చెప్పాను, నౌన్స్. ఈ నౌన్స్కి బదులుగా మనం వాడే వాటిని ప్రొనౌన్స్ అని అంటాం. నౌన్స్కి బదులుగా వాడే వాటిని ఏమంటాం? ప్రొనౌన్స్. జస్ట్ ఇవి 7 ఉంటాయి, జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటికి తెలుగు మీనింగ్స్ కూడా చెప్పాను. ఐ అంటే నేను, వి మేము లేదా మనము, యు అంటే మీరు లేదా నువ్వు, దే అంటే వాళ్ళు లేదా వీళ్ళు, హీ అంటే అతను, ఒక అబ్బాయి, ఎవరో ఒకరు, ఒక అబ్బాయి, రైట్? షీ ఒక అమ్మాయి, ఆమె. ఇట్ అంటే ఒక వస్తువు, అది ఇది. వస్తువు అనే కాదు, ఇక్కడ యానిమల్ అయినా అవ్వచ్చు లేదా సిటీ నేమ్ అయినా అయ్యి ఉండొచ్చు. ఓకేనా, సిటీ నేమ్స్కి కానీ యానిమల్స్కి కూడా ఇట్ అనే దాంతోనే మనం ప్రొనౌన్ కింద కాల్ చేస్తాం. అయితే సబ్జెక్టులు ఇవే కాకుండా ఇంకొన్ని చూద్దాం, వీటిని కూడా ప్రొనౌన్స్ అని అంటాం. సో లెట్ అస్ సీ. ఓకే, సో వీటిని అడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం. లెట్ సీ. మై, అవర్ లేదా యువర్, దెయిర్, హిజ్, హర్, మరి ఇవి ఎలా సార్, ఎలా వాడతాం, అసలు ఏ సందర్భాల్లో వాడతాం? సింపుల్, నేను అంటే ఐ. ఇక్కడ నా గురించి మాత్రమే మాట్లాడితే నేను, నా గురించి కాకుండా నాకు సంబంధించిన ఒక పర్సన్ గురించి కానీ, నాకు సంబంధించిన ఒక వస్తువు గురించి కానీ, విచ్ మీన్స్ ఏంటంటే నా యొక్క, అక్కడ నా గురించి మాట్లాడట్లేదు నేను, నాకు సంబంధించింది ఏదైనా. సో నా ఫాదర్, సో మై ఫాదర్, లేదా నా పెన్, మై పెన్, ఇలా ఒక నౌన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఐ అనే దాంతో డైరెక్ట్గా వాడేయచ్చు, ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, లేదా ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ వెంట్ టు టెంపుల్, ఇలా ఐ. కానీ నాకు సంబంధించిన ఇంకొక వస్తువు కానీ ఒక పర్సన్ కానీ ఎవరైనా మాట్లాడాలంటే నేను ఐ అని వాడలేను, మై. సో మై ఫాదర్, మై ఫాదర్ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్, మై ఫాదర్ రన్స్ అ ట్యూషన్ సెంటర్, మై ఫాదర్ విల్ కమ్ టుమారో, ఇక్కడ మై. ఓకే, మై పక్కన నౌన్ అని రాశానంటే ఇక్కడ ఏదో ఒక నౌన్ వాడాలి అని అర్థం. ఇండివిజువల్గా నేను మై అనే దాంతో సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయలేను, సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేను. సో మై పక్కన ఏదో ఒక నౌన్ ఉండాలి. అలాగే సో చూడండి, నా యొక్క అంటే మై, మరి మన యొక్క అంటే మన బుక్, అవర్ బుక్, మన ఇల్లు, అవర్ హౌస్, మన కంట్రీ, అవర్ కంట్రీ. అదే ఇక్కడ చూద్దాం, యువర్ అంటే మీ యొక్క, మీ హౌస్ యువర్ హౌస్, మీ ఫాదర్ యువర్ ఫాదర్, రైట్? ఇక్కడ చూడండి, యువర్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, మీ నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారండి అంటాం ఒక్కొక్కసారి, రైట్? ఇక్కడ యువర్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్,
అలా కాకుండా నేను నీ గురించే మాట్లాడాలనుకోండి, అప్పుడు యువర్ రాదు. నేను నీ గురించి మాట్లాడాలంటే ఓన్లీ యూఏ వాట్ యుర్ ఏ గ్రేట్ మ్యాన్, యుర్ మై ఫ్రెండ్, యుర్ అ గుడ్ బాయ్. నేను నీ గురించి మాట్లాడాలంటే డైరెక్ట్గా యూ అంటాను. నీకు సంబంధించిన ఒక వస్తువు కానీ లేదా నీకు సంబంధించిన ఒక పర్సన్ గురించి కానీ మాట్లాడితే యువర్, యువర్ మదర్ ఈజ్ గ్రేట్, యువర్ ఫాదర్ ఈజ్ అ హీరో, యువర్ డాగ్ ఈజ్ సో నైస్, ఇలా ఏదైనా వాడుకోవచ్చు అంట. రైట్, నెక్స్ట్ అవర్ అయిపోయింది. అవర్ అంటే మన యొక్క, యువర్ మీ యొక్క, దెయిర్ వాళ్ళ యొక్క. వాళ్ళ గురించి మాట్లాడితే దే అనండి, వాళ్ళకు సంబంధించిన దేని గురించి అయినా మాట్లాడితే దెయిర్. ఓకే, దెయిర్ కార్ అంటే వాళ్ళ యొక్క కారు, దెయిర్ హౌస్ వాళ్ళ యొక్క ఇల్లు, నెక్స్ట్ దెయిర్ కంట్రీ వాళ్ళ కంట్రీ, లేదా దెయిర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. రైట్, నెక్స్ట్ హిస్ ఫ్యామిలీ అతని ఫ్యామిలీ. మనం మాట్లాడేది అతని గురించి కాదు, అతని ఫ్యామిలీ గురించి. అతని గురించి మాట్లాడితే డైరెక్ట్గా హీ అనండి, అతనికి సంబంధించిన వస్తువులు కానీ ఇంకేదైనా మాట్లాడితే హిజ్. ఓకే, హిస్ ఫ్యామిలీ, హిస్ కార్, హిస్ పెన్, హిస్ నోట్బుక్, అలా అంటూ ఉంటాం. నెక్స్ట్ హర్, ఆమె గురించి మాట్లాడితే షీ అనాలి, ఆమెకి సంబంధించిన వాటి గురించి మాట్లాడితే హర్ అనాలి. రైట్, హర్ బుక్, హర్ కార్, హర్ ఫ్యామిలీ. ఓకే, హర్ కంట్రీ ఆమె కంట్రీ, లేదా హర్ ప్రాపర్టీ ఆమె యొక్క ప్రాపర్టీ. ఇస్ దట్ క్లియర్? హోప్ యు కుడ్ అండర్స్టాండ్. ఒకసారి ఒకే నౌన్ పెట్టి ఏదైనా ట్రై చేద్దాం. పెన్ అనే దాన్ని ఇక్కడ పెడదాం ఈ నౌన్స్లో. మై పెన్ అంటే అర్థం ఏంటి? నా పెన్ను. నెక్స్ట్ యువర్ పెన్ అంటే మీ పెన్ను. గుడ్. అవర్ పెన్ మన పెన్ను. నెక్స్ట్ దెయిర్ పెన్ వాళ్ళ పెన్ను అంటే వాళ్ళ యొక్క పెన్. నెక్స్ట్ హిస్ పెన్ అతని పెన్ను. నెక్స్ట్ హర్ పెన్ సో ఆమె పెన్. ఇంకొకటి ఏదైనా ఒక మనిషి పెడదాం. ఓకే, ఒక మనిషి గురించి ఫ్రెండ్ అని పెడదాం. ఫ్రెండ్, మై ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే నా యొక్క ఫ్రెండ్. రైట్, యువర్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్. ఇప్పుడు మై ఫ్రెండ్ అంటే నా ఒక్కడికే ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్ అంటే నీ ఒక్కడికే ఫ్రెండ్. అవర్ ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్ అంటే మ్యూచువల్గా ఉండే ఫ్రెండ్, మన ఫ్రెండ్. నెక్స్ట్ దెయిర్ ఫ్రెండ్ అంటే వాడికి మనకు సంబంధం లేదు, నువ్వు అటు వెళ్ళకు, వాళ్ళ ఫ్రెండ్ అతను. సో దెయిర్ ఫ్రెండ్. రైట్, నెక్స్ట్ హిస్ ఫ్రెండ్ అతని యొక్క ఫ్రెండ్. లాస్ట్ వన్ ఏంటి? హర్ ఫ్రెండ్ సో ఆమె యొక్క ఫ్రెండ్. హోప్ యు కుడ్ అండర్స్టాండ్. ఇందులో ఏవైనా రావచ్చు సబ్జెక్ట్స్లో, ఇందులోనే ఏదైనా రావచ్చు, పేర్లు మారచ్చు, ప్రొనౌన్స్ అయితే ఇవే ఉంటాయి, సో పేర్లు అయితే మారచ్చు, అది చూసుకోండి. ప్రస్తుతానికి మన సబ్జెక్ట్ ఇక్కడ రాము, సారీ రాజు. రైట్, నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్స్ అనుకున్నాం. సబ్జెక్ట్ తర్వాత ఏం పెట్టాలి? వర్బ్. వర్బ్ గురించి ఒక పెద్ద కథ ఉంటుంది, అదే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది లేకుండా అసలు ఇంగ్లీషే ఉండదు అని ఇంత చెప్తున్నాను కదా. సో నిజంగానే దానికి ఒక స్టోరీ ఉంది, అది మెల్లమెల్లగా తెలుసుకుందాం. నౌ లెట్ అస్ సీ. వర్బ్ గురించి ఒక చిన్న క్లూ ఇస్తాను, చూద్దాం. వర్బ్ అనేది రెండు టైప్స్ ఉంటుంది ఇంగ్లీష్లో, అంతే. సో వర్బ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, అంతే. సో వర్బ్ అనేది మనం రెండు పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో టూ టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ స్టేట్ వర్బ్స్, వన్ ఈజ్ స్టేట్ వర్బ్స్. సెకండ్ వన్ ఈజ్ యాక్షన్ వర్బ్స్. నాదో డౌట్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. సరే వర్బ్ అంటున్నాం కదా, తెలుగు సెంటెన్స్లో వర్బ్ ఎక్కడ ఉంటుంది? తెలుగు సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉంటుందా, మిడిల్లో ఉంటుందా, లేదా చివరిలో ఉంటుందా? ఎస్, యూఆర్ రైట్. సో తెలుగు సెంటెన్స్లో మనం చివరిలో ఉన్నదే వర్బ్. వెయిట్ చేస్తున్నాడు, చేస్తున్నాడు అంటే ఓన్లీ ఇదే కాదు, వెయిట్ చేస్తున్నాడు, కుక్ చేస్తున్నాడు, ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు అనేటప్పుడు ఇది కూడా కలిసిపోద్ది. సరే వెయిట్ చేస్తున్నాడు అనేది వర్బ్ కదా. ఈ వర్బ్ని రెండు రకాలుగా ఎందుకు డివైడ్ చేశాను అంటే స్టేట్ వర్బ్, యాక్షన్ వర్బ్. ఈ చివరిలో ఉన్న పదం అంటే వర్బ్, తెలుగులో ఉన్న చివరిలో ఉన్న పదం, అక్కడ ఏదైనా పని ఉంటే, వెయిట్ చేయడం అనేది ఒక పనే కదా, దాన్ని యాక్షన్ వర్బ్ అంటాం. అంటే ఈ చివరిలో వర్బులు పనులు ఉంటే దాన్ని యాక్షన్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ చేస్తున్నాడు, తింటున్నాడు, రాస్తున్నాడు, కొంటున్నాడు, చదువుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పనులే. అలా కాకుండా ఈ చివరిలో ఉన్న పదం, తెలుగులో చివరిలో ఉన్న పదం ఉండడం లేదా ఉన్నాడు, ఉంది, ఇలా ఉండడం గురించి ఉంటే దాన్ని మనం స్టేట్ వర్బ్ అంటాం. స్టేట్ వర్బ్ అంటాం అంటే మీకు ఇచ్చిన తెలుగు సెంటెన్స్ అయితే స్టేట్ వర్బ్తోనైనా ఉండాలి లేదా యాక్షన్ వర్బ్తోనైనా ఉండాలి.
ఇట్స్ సింపుల్ లాజిక్. ఓకే, సో చివరిలో ఉన్న పదం ఉంది, ఉన్నాడు, ఉన్నారు, ఉన్నాయి, ఇలా ఉండడంతో ఉంటే దాన్ని స్టేట్ వర్బ్ అంటాం. ఓకే, తిన్నాడు, తింటున్నాడు, కొన్నాడు, చదువుతున్నాడు, ఇలా ఏదైనా పనులుంటే దాన్ని మనం యాక్షన్ వర్బ్ అని అంటాం. ఇక్కడ దాకా అర్థమైందా? సో వర్బ్ అనేది తెలుగులో చివరిలో ఉంటుంది. సో దాన్ని టూ టైప్స్ కింద డివైడ్ చేసాం. స్టేట్ వర్బ్, ఆ చివరిలో ఉన్నాడు, ఉంది, ఉన్నాయి అని ఉంటే దాన్ని స్టేట్ వర్బ్ అంటాం. లేదు, తిన్నాడు, తింటున్నాడు, కొన్నాడు, ఏదైనా పనులుంటే. సో ఈ ప్రపంచంలో పనులే ఎక్కువ, ఓన్లీ ఉండడం అనేది ఒక వర్బే. సింపుల్ పోనీ, నాకు ఇవన్నీ అర్థం కావట్లేదు సార్ అంటే ఒక చిన్న పదం. ఓకే, చివరిలో ఊ, ఊతో ఏమైనా ఎండ్ అయిందండి, ఏది ఉన్నాడు, ఉంది, ఉన్నాయి, అవి మాత్రమే స్టేట్ వర్బ్. అవి కానివన్నీ కూడా యాక్షన్ వర్బ్సే. ప్రపంచంలో ఎగ్జాంపుల్ 1000 వర్బ్స్ ఉన్నాయనుకోండి, అందులో 999 అన్నీ కూడా యాక్షన్సే. ఉంది, ఉన్నాయి, ఉన్నాడు అన్నాం కదా, ఒక్క పదమే స్టేట్స్. హోప్ యు కుడ్ అండర్స్టాండ్. అయితే వర్బులు ఎన్ని రకాలైనా సరే, 2 రకాలైనా, 3 రకాలైనా కాస్త పక్కన పెడితే, ఏ వర్బునైనా మనం 5 ఫార్మ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి, అది ఏంటి అనేది సో మనం చూద్దాం. బట్ దానికి జాగ్రత్త చూడండి ఒకసారి. V1, V2, V3, V4, V1S అని 5 ఫార్మ్స్ ఉంటాయి. 5 ఫార్మ్స్ ఉంటాయి, మనకి చిన్నప్పటి నుంచి ఎక్కడో దగ్గర వినే ఉంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసుకునే వర్బు, అక్కడ వెయిట్ అనే వర్బు ఉందనుకోండి, వెయిట్ అది వర్బు 1 అంటాం దాన్ని. ఓకేనా? సో వర్బ్ 1 అంటాం. దానికి ED పెడితే వర్బు 2, వెయిటెడ్. ఓకేనా? సో V2లో ED వచ్చిందంటే V3 కూడా అదే, వెయిటెడ్. వీటికి ఎలాంటి మీనింగ్సే ఉండవండి, అది వెయిట్ చేయడం అనగానే మనకి ఈ వర్బులన్నీ గుర్తుకు రావాలంటే వర్బ్ ఫార్మ్స్, అప్పుడే మనకు ఆ వర్బ్ వచ్చినట్టు, రైట్? నెక్స్ట్ V4 అనగానే ING ఫామ్ పెట్టాలి, వెయిటింగ్, వెయిటింగ్. V1 ఎస్ అనగానే ఎస్ పెట్టాలంటే, ఈ V1కి ఎస్ పెట్టాలంటే వెయిట్స్. ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకుందాం. ఇక్కడ చివరిలో ఆడుతున్నాడు అని ఉందనుకోండి, సో ఆ వర్బ్ మనకు తెలియాలి ఫస్ట్. ఆడుతున్నాడు అంటే అది యాక్షన్ వర్బ్, దానికి 5 ఫార్మ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆడడం అనేది ఏంటి? ప్లే. దానికి V2 ఏమవుతుంది? జస్ట్ ED పెట్టండి అంతే, ప్లేయిడ్. V3 ఏమవుతుంది? ప్లేయిడ్. V4 ఏమవుతుంది? ప్లేయింగ్. V1S ఏమవుతుంది? ప్లేస్. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇలా నేను కొన్ని వర్బులు నేర్చుకుంటాను, మీరు చెప్పినట్టుగా నేర్చుకుంటాను, ఏం చేయాలి? ఈ వర్బులు అనేవి మనకు సింపుల్గా మనం నెంబర్స్ నేర్చుకుంటాం మ్యాథమెటిక్స్లో. 1, 2, 3, 4, 5 నెంబర్స్ అలా నేర్చుకుంటాం. సరే, నెంబర్స్ నేర్చుకున్నంత మాత్రాన మనకు మ్యాథమెటిక్స్ వస్తున్నట్టేనా? అబ్సల్యూట్లీ నాట్. మనకు నెంబర్స్ నేర్చుకున్నంత మాత్రాన మ్యాథమెటిక్స్ రాదు. ఆ నెంబర్స్ తీసుకెళ్ళి తర్వాత క్లాసెస్లో ఫార్ములాస్ ఇస్తారు, ఆ ఫార్ములాస్లో అప్లై చేస్తే అప్పుడు మనకు కొంచెం మ్యాథమెటిక్స్ వచ్చినట్టు. ఎస్ సార్? నో. సో ఇలా వర్బులు నేర్చుకునేటప్పుడు, నేను రేపు కంప్లీట్గా కొన్ని వర్బులు నేర్పిస్తాను, ఆ వర్బులు నేర్చుకొని మన మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత నేను ఫార్ములాస్ ఇచ్చినప్పుడు ఆ ఫార్ములాలో ఒకవేళ V1 ఉందనుకోండి, ఆ వర్బుకి V1 ఏంటో మీరు తీసుకొని అక్కడ అప్లై చేయాలి. V2 ఉందనుకోండి ఆ ఫార్ములాలో, నేను ఇచ్చిన ఫార్ములాలో ఆ V2 ఏంటో చూసుకొని అక్కడ అప్లై చేయాలి. లేదా ఆ ఫార్ములాలో V4 ఉందనుకోండి, సో ఆ ఫార్ములాలో V4 ఉంటే అక్కడ V4 అప్లై చేయాలి. హోప్ యు కుడ్ అండర్స్టాండ్. సో అలా మెల్లమెల్లగా మన వర్బ్స్ వైపు వెళ్దాం, అదే ఇంపార్టెంట్ టాస్క్ కూడా. ఓకే, నౌ యాడ్జెక్టివ్స్ చూద్దాం. యాడ్జెక్టివ్స్ లేదా యాడ్వర్బ్స్. ప్రస్తుతానికి అయితే వర్బ్ వాజ్ వెయిటింగ్ అని పెట్టండి. ఆ వాజ్ వెయిటింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అది క్లాస్. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి వాజ్ వెయిటింగ్, సో రాము వాజ్ వెయిటింగ్. సరే, యాడ్జెక్టివ్ అంటే మనం ఏమనుకున్నాం, రైట్? ఆనందంగా, బాధగా, బాధ్యతగా, నిజాయితీగా, ఇలా గా అనే పదాలు వస్తాయని చెప్పుకున్నాం, రైట్? సో లైక్ పొడవుగా, పొట్టిగా, లావుగా, సన్నగా, చప్పగా, ఎగ్జాంపుల్ చూద్దాం. మన యాడ్జెక్టివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, కర్రీ చాలా చప్పగా ఉంది అని చెప్పాలి. కర్రీ చప్పగా ఉందంటే ఎలా చెప్తాం మనం? సరే, చప్పగా ఉంది అంటే ఇది స్టేట్ వర్బ్, జస్ట్ ఈజ్ పెట్టండి సరిపోతుందండి. ఓకేనా? ద కర్రీ ఈజ్. మరి చప్పగా ఉంది అంటే రావట్లేదా? సరిపోయి, కర్రీ చేదుగా ఉంది మమ్మీ, కర్రీ చేదుగా ఉంది మమ్మీ అనాలనుకోండి, ద కర్రీ ఈజ్
మరి ఆ వర్డ్స్ కూడా రావాలి. ఒకవేళ రాలేదనుకో, కర్రీ చేదు అంటావా, బాగోదుగా. కర్రీ చెప్ప అంటావా, బాగోదు. ఓకే, కర్రీ చప్పగా ఉంది, ద కర్రీ ఈజ్ బ్లాండ్, ద కర్రీ ఈజ్ బ్లాండ్. ఆ చప్పగా అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. కర్రీ చేదుగా ఉంది, ద కర్రీ ఈజ్ బిట్టర్, బిట్టర్ గాడ్ అంటాం చూడండి, ద కర్రీ ఈజ్ బిట్టర్. ఇస్ క్లియర్? నెక్స్ట్, కర్రీ పుల్లగా ఉంది, ఈ కర్రీ చాలా పుల్లగా ఉంది అని చెప్పారు, లేదా సాంబార్ పుల్లగా ఉంది అని చెప్పారు. ద సాంబార్ ఈజ్ సోర్. ఇలాంటి వాటిని యాడ్జెక్టివ్స్ అంటారు. సింపుల్, మేమన్నీ కూడా మెల్లమెల్లగా మీరు నేర్చుకుందరులేండి, కానీ సో ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. నాకు తెలుగు సెంటెన్స్లో ఎక్కడైనా గా అనే పదం ఉంటే అది యాడ్జెక్టివ్. ఓకేనా? సో చూడండి, ఆనందంగా, ఎగ్జాంపుల్, అతను ఆనందంగా ఆడుతున్నాడు. ఓకే, హీఈస్ ప్లేయింగ్, ఇది సెంటెన్స్ నార్మల్గా చెప్పేసి. ఆనందంగా అంటే ఇక్కడ జాగ్రత్త వినండి, హ్యాపీ అంటామా హ్యాపీలీ అంటాం, జాగ్రత్త వినండి. ఈ చివరిలో వర్బ్ ప్లేస్లో ఉండడం గురించి ఉంటే, స్టేట్ వర్బ్ అయి ఉంటే హ్యాపీ అంటాం. అంటే ఒకవేళ ఆనందంగా అంటే యాడ్జెక్టివ్ వాడుతుంది, దీన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఓకేనా? ఇదే ఇక్కడ యాక్షన్ ఉందనుకోండి, ఆనందంగా ఉన్నాడువా ఆనందంగా ఆడుతున్నాడువా, మీకు సింపుల్గా చెప్తాను చూడండి, అతను ఆనందంగా ఉన్నాడు. ఓకే, హీఈస్ హ్యాపీ, సరిపోయింది, హీఈస్ హ్యాపీ. అతను ఆనందంగా ఆడుతున్నాడు అని అనుకోండి, ఆ చివరిలో ఉన్నాడు కాదు కదా, ఆడుతున్నాడు కదా. ఓకే, హీఈస్ ప్లేయింగ్ అని చెప్పి హ్యాపీలీ అనండి, హ్యాపీలీ. దీన్ని మనం యాడ్వర్బ్ అంటాం. యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ అన్నాను చూడండి, యాడ్వర్బ్ అంటే ఒక మనిషిని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్, అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది అతని గురించే మాట్లాడుతుంది, ఇంకా దేని గురించి లేదు, అక్కడ పని లేదు, ఏం లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు అంటే హీఈస్ హ్యాపీ. అతను సాడ్గా ఉన్నాడు, హీఈస్ సాడ్. అతను హానెస్ట్గా ఉన్నాడు, హీఈస్ హానెస్ట్. అతను రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, హీఈస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు అలా కాకుండా, అతను రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అని చెప్పాలనుకోండి, హీఈస్ వర్కింగ్ అని చెప్పి. అక్కడ ఆ హీఈస్ వర్కింగ్ ఎలా వచ్చింది అదన్నీ పట్టించుకోకండి, అది నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. ఇక్కడ నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను అదే. ఓకేనా? సో అతను రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాడు, హీఈస్ వర్కింగ్ రెస్పాన్సిబిలీ. ఓకేనా? సో అతను రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాడు. ఓకేనా? అతను సాడ్గా ఉన్నాడు, అతను సాడ్గా మాట్లాడుతున్నాడు. ఓకేనా? సాడ్గా ఉన్నాడు, సాడ్గా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, అతను హానెస్ట్గా ఉన్నాడు, హీఈస్ హానెస్ట్. అతను హానెస్ట్గా మాట్లాడుతున్నాడు, హీఈస్ స్పీకింగ్ హానెస్ట్లీ. హోప్ యూ అండర్స్టాండ్. యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ చివరిలో ఉన్న పదం ఉంది, లేదు, ఉన్నాడు అనేసి వస్తే అది యాడ్జెక్టివ్. లేదా ఏదైనా పని చేయడం ఉందనుకోండి ఆ చివరిలో, అది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, తెలుగులో చివరిలో ఉన్న పదాన్ని బట్టి అది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ డిసైడ్ అయిపోతుంది, గా అనే పదం. ఓకే, గా అనేటప్పుడు మనకు రెండే గుర్తుకు రావాలి, అయితే అది యాడ్జెక్టివ్ అయినా అయి ఉండాలి, యాడ్వర్బ్ అయినా అయి ఉండాలి. అది ఎవరు డిసైడ్ చేస్తారు? తెలుగులో ఉన్న చివరి పదం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నౌ ఇక్కడికి వద్దాం, నౌన్స్. ఇది ఏ నౌన్స్? సబ్జెక్ట్లో ఉండే నౌన్సా, ఆబ్జెక్ట్లో ఉండే నౌన్సా? ఇదంతా ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ నౌన్స్ అంటాం, లేదా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా? ఈ బాక్స్లో ఆబ్జెక్ట్ నౌన్స్ లేదా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఓకేనా? రాణి కోసం అనుందిగా, అంటే ఇది కూడా రాజులాగే, రాణి కూడా ఒక మనిషి, కానీ దీన్ని ఆబ్జెక్ట్ నౌన్ తీసుకున్నామంటే ఈ చివరిలో చూడండి, ఏ పర్సన్ పక్కనైతే రాజు, రాజు పక్కన ఇంకేమైనా ఉందా? అంటే రాజుతో, రాజు కోసం, రాజు నీ అలా ఏమైనా ఉందా? ఏమీ లేదు, అందుకే వాడు సబ్జెక్ట్ అయ్యాడు. ఏ పర్సన్ పక్కనైతే ఇలా తోకలు ఉంటాయో, రాణితో, రాణి కోసం, రాణి ద్వారా అలా ఉంటాయో, వాటిని మనం ప్రపోజిషన్స్ అంటాం అన్నమాట, ప్రపోజిషన్స్ అంటాం. అలా ప్రపోజిషన్స్తో ఉన్న వాటిని మనం ఆబ్జెక్ట్ నౌన్స్ అంటాం, ఆబ్జెక్ట్ నౌన్స్. అయితే ఇక్కడ ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ నౌన్సే ఇటు వస్తాయి, అంటే ఇక్కడ ఉన్న పేర్లే అక్కడ నీతో, కోసం అలాంటివి ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రమ్య, రమ్య అంటే సబ్జెక్టే, పొరపాటున మనం తెలుగులో రమ్యాని, రమ్యతో, రమ్య కోసం అంటే ఆబ్జెక్ట్ నౌన్స్ కింద వస్తాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడైనా రమ్యాయే, ఇక్కడైనా రమ్యాయే, నేమ్స్ నేమ్స్ కిందనే ఉండిపోతాయని చెప్పాను. ఇస్ ద క్లియర్? ఒకవేళ అదే రమ్య ఇటు వచ్చినా సరే రమ్య అనే అన్నాను. ఇక్కడ మనం రాజు అన్నాం, రాణి కోసం అన్నాం. ఎస్, ఇక్కడ రాణి కోసం అంటే ఫర్ రాణి అని రాస్తాం ఇక్కడ, అంతే, ఫర్ రాణి అని. బట్ రాణి మారదుగా, పేరు పేరు కిందనే ఉండిపోద్ది.
సరే నెక్స్ట్ డాగ్స్ డాగ్ క్యాట్ ఇవి అలాగే ఉండిపోతాయి నౌన్స్ అని. ఈ ప్రొనౌన్స్ మాత్రమే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇట్ వస్తే మారుతాయని చెప్పాను మీకు, ఓకేనా? సో అప్పుడు ఐ అనేది ఏమవుతుందని చెప్పాను, ఐ అనేది మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్లో పెట్టుకుంటే కనుక మీ అని మారుతుంది అని చెప్పాను. ఇక్కడ రాదు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్లోకి వెళ్ళిపోతే మీ, అక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రైట్? సో వి కాస్త అజ్ అవుతుందని చెప్పాను, ఇది అటువైపు వెళ్ళిపోతే అజ్. నెక్స్ట్ యూ, యూ, వెరీ గుడ్. దే, దెమ్. నెక్స్ట్ హీ, హిమ్ అవుతుందని చెప్పాను. షీ, హర్. ఇట్, ఇట్, ఓకేనా? సో జస్ట్ దీన్ని ఇలాగా అటువైపు పెట్టేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇవి చూద్దాం, ఇవి ఉన్నాయిగా. సో యాడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పాను ఇందాక మీకు, ఓకేనా? సో మై బుక్, మై కార్ అని ఇవి ఇక్కడున్నా ఒక్కొక్కసారి ఇటువైపు వచ్చినా సరే వీటిలో ఎలాంటి మార్పులు ఉండవు. సో మై బుక్, ఇక్కడ మై బుక్కే, అక్కడ కూడా మై బుక్కే. ఎగ్జాంపుల్ రమ్య నా బుక్ చదువుతుంది, రమ్య ఈజ్ రీడింగ్, సరే సెంటెన్స్ వస్తుంది రమ్య ఈజ్ రీడింగ్, నా బుక్ చదువుతుంది. ఇక్కడ నా బుక్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మై బుక్, రమ్య ఈజ్ రీడింగ్ మై బుక్. ఇస్ దట్ క్లియర్? సో పేర్లు పేర్లు కిందనే ఉండిపోతాయి, ప్రొనౌన్స్ మాత్రమే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కింద మారేటప్పుడు అవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఈ ప్రొనౌన్స్ ఇటు వచ్చినా అలాగే ఉండిపోతాయి, ఇటున్నా అటున్నా ఒకటే. సరే అయితే దాని గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. ఇక్కడ ఈ తోకలు ఉన్నాయి చూడండి, రాణి కోసం, రాణితో, ఆ పదాలని ఏమంటాం కొంచెం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సెంటెన్స్లో ఏదో ఒకటి ఇలాంటిది వస్తూనే ఉంటుంది కాబట్టి లెట్ అస్ డిస్కస్ బ్రీఫ్లీ. ఓకే, రైట్, లెట్స్ సీ. రాణిని, ఒక పర్సన్ పక్కన నీ అనే సౌండ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రాణిని అంటే ఇంగ్లీష్లో కూడా రాణియే, రాణి. రాజుని, రాజు. సుబ్బుని, సుబ్బు, రైట్. రాహుల్ని, రాహుల్. అంటే నీ అనే పదానికి నో ప్రపోజిషన్. మీరు సింపుల్గా ఇంగ్లీష్లో నీ అనేది జస్ట్ ఇలా వదిలేసి అక్కడ ఏ పదం ఉంటే అది, రాహుల్ని అంటే రాహుల్, రాణిని అంటే రాణి. ఇప్పుడు అలా కాకుండా రాణి కోసం, రాణి కోసం అంటే ఈ కోసం అనడాన్ని ఇంగ్లీష్లో ఫర్ అంటాం. అయితే జస్ట్ గుర్తుపెట్టుకోండి, రాణి కోసం తెలుగులో ఇలా ఉంది, రాణి ముందుంది, కోసం ఇలా ఉంది. కానీ ఇంగ్లీష్లో ముందు ఫర్, ఫర్ అని రాయాలి, ఫర్ రాణి. మనం ఇక్కడ రాణి ఫర్ అని రాయకూడదు, ఎగ్జాక్ట్లీ ఫర్ రాణి. అందుకే వీటిని ప్రిపోజిషన్స్ అంటారన్నమాట. ప్రిపోజిషన్ అంటే నౌన్కి ముందు ఉండాలి ప్రిపోజిషన్. మనం విన్నామో లేదు, చాలాసార్లు వినే ఉంటారు, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా అంటూ ఉంటారు కదా, అంటే పెళ్లికి ముందు, అందుకే దాన్ని మనం ప్రీ వెడ్డింగ్ షూట్ అంటాం. అలాగే సో ఇది దీనికి ముందు పెట్టాలి కాబట్టి ప్రిపోజిషన్స్ వాడతాం, వీటన్నిటిని కూడా ప్రిపోజిషన్స్ అంటాం. తెలుగులో అయితే నీకు దాని తర్వాత వస్తుంటుంది నౌన్ తర్వాత, కానీ ఇంగ్లీష్లో మనం ముందే పెట్టుకోవాలి ముందుగా. సో అందుకే మనం ప్రిపోజిషన్స్ వాడుతున్నాం. సో చెప్పండి, ఫర్ రాణి అంటాం. నెక్స్ట్ మరి అదే రాణితో అంటే, రాణితో అంటే విత్ రాణి, విత్ రాణి అందామా, రాణి విత్ అందామా? సో విత్ రాణి ప్రిపోజిషన్స్ వాడాలి. నెక్స్ట్ రాణికి అంటే టు రాణి, రాణి నుండి అంటే ఫ్రమ్ రాణి, రాణి నుండి, ఫ్రమ్ రాణి. నెక్స్ట్ రాణి ద్వారా, త్రూ రాణి. నెక్స్ట్ రాణి గురించి, అబౌట్ రాణి. రాణికి బదులుగా, రాణికి బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రాణి. ఇవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకొని జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రెగ్యులర్ లైఫ్లో ప్రతిరోజు ప్రతి మాటలో ఇందులో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రాణికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రాణి, రాణి తరపున, బిహాఫ్ ఆఫ్ రాణి, రైట్? రాణి మీద, ఒక పర్సన్ మీద అనేటప్పుడు ఆన్ అనకూడదు, అపాన్, అపాన్ రాణి. రాణికి ఎదురుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాణి. సో రాణి పక్కన, బిసైడ్ రాణి అనొచ్చు, లేదా నెక్స్ట్ టు రాణి అనొచ్చు. కొన్నిసార్లు రాణిలో లేదా రాజులో ఇలా ఏదో ఒకటి అనొచ్చు, ఇన్ రాజు, ఓకే? సో ఇన్ రాణి అంటూ ఉంటాం, రాణిలో చాలా టాలెంట్ ఉంది అలా ఏదో అంటూ ఉంటాం. సో ఎక్కడ ఏ సౌండ్ వస్తుందని మనం చెప్పలేం, బట్ ఆ సౌండ్ వచ్చినప్పుడు టక్మని మనం గుర్తుకు రావాలి. ఇంకోసారి ఈ రాణి కాకుండా ఒక ప్రొనౌన్ తీసుకుందాం, ఏదైనా ఒక ప్రొనౌన్ అనుకోండి, ఇది తీసుకుందాం, ఓకేనా? సో మై ఫాదర్ అని తీసుకుందాం, ఈ మై ఫాదర్ని ఇక్కడ పెట్టుకుందాం. మా ఫాదర్ని అంటే ఇంగ్లీష్లో నీ అనే దానికి ఇంకేముండదు కాబట్టి మై ఫాదర్. మా ఫాదర్ కోసం చెప్పండి మీరే, ఫర్ మై ఫాదర్. మా ఫాదర్తో, విత్ మై ఫాదర్. మా ఫాదర్కి,
టు మై ఫాదర్, మా ఫాదర్ నుండి, ఫ్రమ్ మై ఫాదర్, మా ఫాదర్ ద్వారా, త్రూ మై ఫాదర్, మా ఫాదర్ గురించి, అబౌట్ మై ఫాదర్, మా ఫాదర్కి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ మై ఫాదర్, మా ఫాదర్ తరపున, బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్, మా ఫాదర్ మీద, అపాన్ మై ఫాదర్, రైట్, మా ఫాదర్కి ఎదురుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫాదర్, నెక్స్ట్ మా ఫాదర్ పక్కన, బిసైడ్ మై ఫాదర్ లేదా బిసైడ్, సో నెక్స్ట్ టు మై ఫాదర్, నెక్స్ట్ మా ఫాదర్ లో, ఇన్ మై ఫాదర్, ఇన్ మై ఫాదర్. ఇలా ఏదైనా ప్రొనౌన్ ఒకటి తీసుకుందాం, ఒక ప్రొనౌన్, ఇది సో ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్స్లు ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇక్కడ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ, మీ అనేది తీసుకుందాం, నన్ను, నువ్వు, నీ కానీ నువ్వు కానీ వస్తే ఇక్కడ ఏముండదు అని చెప్పాను కదా, సో మీ అంటాం, నన్ను అంటే మీ అంతే సింపుల్గా, నన్ను. ఎగ్జాంపుల్ అతను నన్ను ఇన్వైట్ చేశాడు, సరే అతను అంటే ఇక్కడ ఉంది కాబట్టి హీ నన్ను ఇన్వైట్ చేశాడు, సో ఇక్కడ వర్బ్ ప్లేస్లో ఇన్వైటెడ్ అని పెట్టేయండి, హీ ఇన్వైటెడ్, మరి నన్ను అంటే మీ, హీ ఇన్వైటెడ్ మీ అంటాం. సరే అదే నాతో, సారీ నా కోసం అని చెప్పాలనుకోండి, ఫర్ మీ, నా కోసం అంటే ఏం చెప్పాలి, ఫర్ మీ, నాతో, విత్ మీ, నాకు, టు మీ, నా నుండి, ఫ్రమ్ మీ, నా ద్వారా, త్రూ మీ, నా గురించి, అబౌట్ మీ, నాకు బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ మీ, నా తరపున, బిహాఫ్ ఆఫ్ మీ, నా మీద, అపాన్ మీ, రైట్, ఎదురుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ఎదురుగా, నా ఎదురుగా నువ్వు మాట్లాడకు అంటా ఉంటాం, సో డోంట్ టాక్ టు మీ లేదా డోంట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రైట్. సో నెక్స్ట్ నా పక్కన, బిసైడ్ మీ లేదా నెక్స్ట్ టు మీ, నెక్స్ట్ నాలో, ఇన్ మీ, ఇన్ మీ, ఇలాంటి పదాలు జస్ట్ గుర్తుపెట్టుకుంటే అవి ఆబ్జెక్ట్ నౌన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కవర్ చేసుకోవచ్చు. ఇలాంటి పదాలు మనం గుర్తుపెట్టుకుంటే వీటన్నిటినీ కూడా, ఇలాంటి పదాలతో వచ్చేవన్నీ కూడా ఆబ్జెక్ట్ నౌన్స్ అంటాం, ఆబ్జెక్ట్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఈ బాక్స్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లేసెస్ ఉంటాయి ఒక సెంటెన్స్లో, ప్లేసెస్ ఎలా ఉంటాయని చెప్పాను, ఓకేనా. సో ద్వారక నగర్ బస్ స్టాప్లో, మా ఇంట్లో, మా ఇంటి వెనక, ఇలాంటి బోల్డ్ ప్లేసెస్ ఉంటాయి. సో ఇందులో కూడా సేమ్ మనం ఆ ప్రపోజిషన్స్ వాడాలి అంతే. ఏ ప్లేస్, ప్లేస్ అన్నా సరే నౌనే కదా, ఒక నౌనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారక నగర్ బస్ స్టాప్, అది కూడా ఒక నౌనే, కాకపోతే ద్వారక నగర్ బస్ స్టాప్లో అంటాం కాబట్టి ఆ ప్రపోజిషన్ ముందుకు పెట్టాలి. ఇక్కడ కూడా ప్రపోజిషన్సే వస్తాయి, లెట్ అస్ సీ, చూద్దాం. ఓకే, మా ఇంట్లో అంటే జస్ట్ ఇన్ మై హౌస్, ఇన్ మై హౌస్. మా ఇంటి పక్కన అంటే ఆల్రెడీ మనం పక్కన నేర్చుకున్నాం కదా, సో బిసైడ్ మై హౌస్, సో బిసైడ్ మై హౌస్ లేదా నెక్స్ట్ టు మై హౌస్, మా ఇంటి ఎదురుగా. మరి ఇక్కడ నా ఎదురుగా అన్నప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, మా ఇంటి ఎదురుగా అనేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ వెనక, మా ఇంటి వెనక, సో బిహైండ్ మై హౌస్, సో బిహైండ్ మై హౌస్. మా ఇంటి కింద, సో మా ఇంటి కింద చాలా బంగారం ఉందంట, మరి నాకు తెలియదు, సరే సో బిహైండ్ అంటే వెనక, మా ఇంటి కింద, అండర్, లేదా ఒక చెట్టు కింద, అండర్ ఏ ట్రీ, అండర్ ఆ ట్రీ అంటూ ఉంటారు కదా, సో మా ఇంటి కింద, అండర్ మై హౌస్. మా ఇంటి పైన, ఒక వస్తువు పైన అయితే ఆన్, అండర్ మై హౌస్, సారీ ఒక వస్తువు పైన అంటే అపాన్, ఐమ్ సో సారీ, మా ఇంటి పైన, ఆన్ మై హౌస్ ఒక వస్తువు పైన కాబట్టి మనకు ఆన్ ది టేబుల్, ఓకే ఆన్ ద ఫ్లోర్ అని నేర్పిస్తూ ఉంటారు కదా, సో ఆన్. అదే మనిషి పైన అయితే ఏం చెప్పాను, అపాన్ మీ, అపాన్ మై ఫాదర్, అపాన్ యూ, అపాన్ హర్, కానీ ఇదేంటి వస్తువుల పైన, ఓకేనా, సో ఆన్ ది టేబుల్, ఆన్ ద చైర్, ఓకే ఆన్ ద డెస్క్, ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సరే మరి వీటిని ఏమంటాం చూద్దాం. ఇక్కడ, ఇక్కడ అంటే హియర్, మరి హియర్కి ముందు ఏమైనా వాడాలా, వీటికి నో ప్రపోజిషన్స్, అసలు ఏ ప్రపోజిషన్స్ వాడకండి. ఇక్కడ అంటే హియర్, నేను ఇక్కడే చదువుతున్నానండి, ఇక్కడ చదువుతున్నాను, ఐఎమ్ స్టడీయింగ్ హియర్, అంతే, ఇస్ ఇట్ క్లియర్. అక్కడ, సో రైట్, నేను అక్కడికి వస్తాను అని చెప్పాలనుకోండి, సో ఐ విల్ కమ్ దేర్. మళ్ళీ సార్ ఇక్కడ ఇన్ను వాడాలా, ఎట్టు వాడాలా, ఆన్ వాడాలా, నో, వీటికి నో ప్రపోజిషన్స్. ఎక్కడైతే ఇదిగో ఇక్కడ నో ప్రపోజిషన్ అని చెప్పుకున్నావు నీ అనే దానికి, ఈ బాక్స్లో అయితే ఈ నాలుగు పదాలకి నో ప్రపోజిషన్స్, ఓకే. సో ఐఎమ్ కమింగ్ దేర్,
ఐ విల్ మీట్ యూ దేర్, నేను అక్కడ నేను కలుస్తాను అంటే అక్కడ అంటే దేర్. నెక్స్ట్ బయట, బయట అంటే దీనికి కూడా ప్రపోజిషన్ ఉండదు, అవుట్ సైడ్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, లేదా నేను బయట ఉన్నాను, నేను బయట ఉన్నాను, ఐఆమ్ అవుట్ సైడ్, ఐఆమ్ ఎట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ అవుట్ సైడ్, వద్దు, ఐఎమ్ అవుట్ సైడ్ సింపుల్గా, రైట్. నెక్స్ట్ నేను లోపల ఉన్నాను, అరే ఎవరైనా డోర్ వేసుకొని వెళ్ళిపోయిన, ఏ నేను లోపల ఉండిపోయాను రా అంటూ ఉంటాను, ఐఆమ్ ఇన్ సైడ్. వీటికి కూడా ఎలాంటి ప్రపోజిషన్ అవసరం లేదు, ఐఆమ్ ఇన్ సైడ్. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మరి కొన్ని సందర్భాల్లో మనం రెండే ప్లేసులు వాడుతూ ఉంటాం, ఓకేనా? ఎగ్జాంపుల్ ద్వారక నగర్లో ఫస్ట్ లైన్లో, లేదా విశాఖపట్నంలో కంచరపాలెంలో, అలాంటి రెండు ప్లేసులు వాడేటప్పుడు ఆ రెండింటిలో ఏది చిన్న ప్లేసో అది ఎట్ అనేది అంతా పెట్టండి. ఎట్ కంచరపాలెం ఇన్ విశాఖపట్నం, ఎట్ కంచరపాలెం ఇన్ విశాఖపట్నం, ఓకేనా? సో ఎట్ ద బస్ స్టాప్, ఎట్ ద బస్ స్టాప్ ఇన్ ఊర్వశి జంక్షన్, అట్లా. సో రెండు ప్లేసులు, రెండు ప్లేసులు మనం ఒకేసారి ఒకే సెంటెన్స్లో వస్తే అప్పుడు దేన్ని ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ చిన్న ప్లేస్ని తర్వాత, ఓకేనా? ఎగ్జాంపుల్ ద్వారక నగర్లో ఫ్లూయెంటాలో. సో ద్వారక నగర్ పెద్దదా ఫ్లూయెంటా పెద్దదా? సో ఈ రెండింటిలో ద్వారక నగర్ పెద్దది, ఫ్లూయెంటా చిన్నది. అప్పుడు ఏం చేస్తా అంటే చిన్నది ఫస్ట్ పెట్టుకుంటాను, ఎట్ ఫ్లూయెంటా ఇన్ ద్వారక నగర్. లేదా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మేము స్టే చేస్తున్నాము అని చెప్పాలనుకోండి. సో వీఆర్ స్టేయింగ్ ఎట్ వైజాగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చిన్న ప్లేస్ ముందు పెట్టుకుంటాను, తర్వాత పెద్ద ప్లేస్ పెట్టుకుంటాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నౌ లాస్ట్ వన్, టైమ్ వర్డ్స్. టైమ్ వర్డ్స్ చూద్దాం. ఇందులో టైమ్ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? సో తెలుగు సెంటెన్స్లో ఎక్కడైనా పెట్టుకొని ఉండొచ్చు, బట్ ప్రస్తుతానికి ఇక్కడ రాసించండి. నిన్న, నిన్న టైం వర్డే, సాయంత్రం టైం వర్డే, 5 గంటలకు కూడా టైం వర్డే, 3 టైమ్ వర్డ్స్ ఉన్నాయి. సరే టైం వర్డ్స్ ఎలా పెట్టాలనేది ఒకసారి చదువు చూద్దాం. క్లాక్లో ఉన్న టైం ఏదైనా మెన్షన్ చేయాలి. ఈ బాక్స్లో మనం ఇలా వచ్చేటప్పుడు టైం చివరిలో పెట్టుకోవాలి కదా. సో క్లాక్లో ఉన్న టైం మెన్షన్ చేయాలి అనుకోండి. ఇక్కడ క్లాక్లో ఉన్న టైం ఉందిగా, ఏదైనా క్లాక్లో ఉన్న టైం మెన్షన్ చేయాలంటే ఎట్ అని పెట్టాలి. ఎట్ 5 o'clock, లేదా ఎట్ 5 p.m. ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. సరే మీరు చెప్పండి 9:30కి అని చెప్పాలనుకో, ఎట్ 9:30. సరే 5:45కి, ఎట్ 5:45. సరే 6:30, ఎట్ 6:30. సరే మధ్యాహ్నం 2:30కి, ఎట్ 2:30 p.m. అలా అయినా చెప్పేవచ్చు, పర్లేదు. ఇస్ ఇట్ క్లియర్? సో క్లాక్లో ఉన్న టైం మెన్షన్ చేయాలంటే ఎట్ పెట్టండి. నెక్స్ట్ ఒక సెషన్ని, మనకు ఒక డే మొత్తంలో మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. అలా ఏదైనా సెషన్ మెన్షన్ చేయాలంటే ఇన్ పెట్టండి, ఇన్. సో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద కూడా పెట్టండి, ఇన్ ద మార్నింగ్, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలనుకో, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, రైట్. నెక్స్ట్ ఈవినింగ్ అనుకోండి, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ నైట్, నైట్ గురించి, నైట్ అనే పదవిని మనం ఇంగ్లీష్లో మెన్షన్ చేయాలంటే ఎట్ నైట్ అని అనాలి, ఎట్ నైట్. ఇస్ ఇట్ క్లియర్? సో మార్నింగ్, ఈరోజు మార్నింగ్ నేను లైక్ రవిని కలిశాను, ఐ మెట్ రవి. అది సెంటెన్స్ అలా వదిలేయండి, దీని గురించే ఫోకస్ చేయండి. ఐ మెట్ రవి, ఎప్పుడు కలిశాను? ఈరోజు ఉదయం, అంటే ఇన్ ద మార్నింగ్ టుడే, ఇన్ ద మార్నింగ్ టుడే, ఓకే. సో ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈరోజు ఈవినింగ్ నేను బీచ్కి వెళ్తాను, ఐ విల్ గో టు బీచ్ ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్, రైట్. అలా సో ఎట్ నైట్, ఎట్ నైట్ అది ఈరోజు రాత్రి, ఒక ఈరోజు రాత్రి అనడాన్ని మనం టునైట్ అని కూడా అంటాం, టునైట్, ఓకేనా? ఈరోజు రాత్రి అని ఎప్పుడైనా మెన్షన్ చేయాలి అనుకుంటే టునైట్, ఓకే. సో జస్ట్ నార్మల్గా అయితే రాత్రి అని మెన్షన్ చేయాలంటే ఎట్ నైట్. సరే ఇక్కడ ఇంకొని చూద్దాం. మరి ఈ రోజు అనడాన్ని టుడే అంటాం. సో దీనికి ముందు ఇన్ను ఆన్ ఏమైనా వాడాలంటే ఏమీ అవసరం లేదు. మీరు ఈ రోజుని ఇంగ్లీష్లో మెన్షన్ చేయాలంటే టుడే, ఈరోజు నేను కలుస్తాను, ఐ విల్ మీట్ యూ టుడే, అంతే. సో రేపు నేను కలుస్తాను, ఐ విల్ మీట్ యూ టుమారో, దీనికి ఎలాంటి ప్రపోజిషన్ అవసరం లేదు. నిన్న అతన్ని కలిశాను, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, రైట్. దీనికి ఎలాంటి ప్రపోజిషన్ అవసరం లేదు. పొరపాటున ఎస్టర్డే అనాలా సార్, ఇన్ ఎస్టర్డే, ఆన్ ఎస్టర్డే అనాలి? నో నో నో, ఎస్టర్డే అంటే జస్ట్ ఎస్టర్డే. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్
ద డే ఆఫ్టర్ అంటే ఎల్లుండు, టుమారో అంటే మనం రేపు అంటున్నాం కదా, సో ఎల్లుండు అంటే ద డే ఆఫ్టర్. దీనికి కూడా ఎలాంటి ప్రపోజిషన్ అవసరం లేదు. ఓకే, ఎల్లుండి మేము వస్తాం, వి విల్ కమ్ ద డే ఆఫ్టర్. ద డే ఆఫ్టర్ అయినా అనొచ్చు, లేదా డే ఆఫ్టర్ టుమారో అని కూడా అనొచ్చు. ఈ దా తీస్తాం అనుకోండి, ఈ చివరిలో టుమారో కూడా పెట్టాలి. ద డే ఆఫ్టర్ అని ఆపేసినా పర్వాలేదు, లేదా డే ఆఫ్టర్ టుమారో అనాలి. లేదా నెక్స్ట్, ఎస్టర్డే అంటే నిన్న కదా, మరి మొన్న, ద డే బిఫోర్, ద డే బిఫోర్ అని అంటాం. ఇస్ ద క్లియర్? లేదా ఏం చెప్పాను, ఈ దా తీస్తే ఇక్కడ ఎస్టర్డే తగిలించాలి. ద డే బిఫోర్, సారీ, ద డే బిఫోర్ అయినా అనాలి, లేదా డే బిఫోర్ ఎస్టర్డే. ఇస్ ద క్లియర్? అంతే, వీటికి నో ప్రపోజిషన్స్, గుర్తుపెట్టుకోండి. సరే, ఇవి చూద్దాం. మనం ఒక రోజు గురించి మెన్షన్ చేయాలనుకోండి, అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, సో ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఇలా ఏ డే అయినా పర్వాలేదు. ఆన్ మై బర్త్డే, ఆన్ మై వెడ్డింగ్ యానివర్సరీ, మీ కూర్చోండి, ఆన్ గాంధీ జయంతి, ఆన్ ఇండిపెండెన్స్ డే, మీరు ఏ డే గురించి మెన్షన్ చేయాలైనా ఆన్ పెట్టుకోండి, డే అది గుర్తుపెట్టుకోండి, ఏ డే గురించి అయినా మెన్షన్ చేయాలంటే. నెక్స్ట్, ఎనీ డేట్, ఒక డేట్ గురించి మీరు ఒక ఇచ్చిన సెంటెన్స్లో మెన్షన్ చేయాలన్నా ఆన్ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఆన్ సెకండ్, ఆన్ థర్డ్, ఆన్ 15th, ఓకే, ఆన్ 25th, లైక్ దట్. నెక్స్ట్, ఏదైనా ఒక మంత్ గురించి మీరు మెన్షన్ చేయాలి, జనవరిలో, లేదా జనవరిలో అతను కలిశాడు, ఇలా అంటూ ఉంటాం కదా, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ డిసెంబర్, ఇన్ జులై, అలా. సో డేట్ అయితే ఆన్ పెట్టమన్నాను, మంత్ అయితే ఇన్ పెట్టమన్నాను. ఒకవేళ మనం రెండు కలిపి పెట్టాలనుకోండి, ఎగ్జాంపుల్ జూలైలో 2వ తారీఖున, లేదా ఆగస్ట్లో 15th తారీఖున అని చెప్పాలనుకో, అప్పుడు అక్కడ డేట్ మాట్లాడేస్తున్నాం కదా, అంటే ఓన్లీ మంతే కదా కదా డేట్ మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఆన్ పెట్టేసుకొని ఆన్ 2nd January అంతే. మళ్ళీ ఇక్కడ ఇన్ అవసరం లే, విడిగా కావాలంటే ఆన్ 2nd in January అని రాయొచ్చు, కానీ మనం అలా రాసేసుకోవచ్చు. ఆన్ 2nd January, ఆన్ 10th July, ఆన్ 15th August, గుర్తుకొచ్చిందా? ఆన్ 25th December, లైక్ దట్. లేదు ఒక్క ఇయరే నేను మెన్షన్ చేయాలి, ఓన్లీ ఇయర్, నేను 2017లో 10th క్లాస్ పాస్ అయ్యాను, ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ 2017, లేదా నేను 2050లో అమెరికాలో ఉంటాను, ఐ విల్ బీ ఇన్ అమెరికా ఇన్ 2050. హోప్ యు కుడ్ అండర్స్టాండ్. లేదు నాకు ఈసారి డేట్, మంత్, ఇయర్ మూడు ఒకేసారి నేను వాడాలి అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఆన్ 15th August 1947, జస్ట్ ఒక డేట్తోనే చెప్పేయండి మొత్తం అంటున్నాను, మళ్ళీ వీటిలో ఇన్ని అవసరం లే. ఓకే, హోప్ యు కుడ్ అండర్స్టాండ్. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ జాగ్రత్త వినండి, మనం ఈ టైం బాక్స్లో 2-3 టైమింగ్స్ ఒకేసారి వినిపించాయి అనుకోండి, ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి, నిన్న సాయంత్రం 5 గంటలకి, ఇందులో ఏది ఫస్ట్ మెన్షన్ చేయాలి, అందులో ఏది చిన్న టైం? సో మనకు మొబైల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయిగా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో చిన్న సిగ్నల్ తర్వాత పెద్ద సిగ్నల్ తర్వాత ఇలా ఉంటుంది కదా, టైం కూడా ఇలాగే మీరు ఫాలో అప్ చేసేయండి. ఫస్ట్ చిన్న టైం పెట్టండి, ఇందులో చిన్న టైం ఏది? సో 5 o'clock, 8:05 o'clock. తర్వాత దానికంటే కొంచెం పెద్దది సాయంత్రం, 8:05 o'clock ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్. దానికంటే పెద్దది ఏది? నిన్న, ఎస్టర్డే. సో ఆ టైంని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే, నిన్న సాయంత్రం 5 గంటలకి అని ఇలా ఉంది తెలుగులో. తెలుగులో అయితే పెద్ద టైము, చిన్న టైము, చిన్న టైం తెలుగులో ఇలా వస్తుంది, నిన్న సాయంత్రం 5 గంటలకి. కానీ ఇంగ్లీష్లో అలా కాదు, 8:05 o'clock ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే ఇలా అంటాం. లేదా ఇంకోటి చూద్దాం, రేపు మధ్యాహ్నం 3 గంటలకి, రేపు మధ్యాహ్నం 3 గంటలకి అని ఒక సెంటెన్స్ దగ్గర ఎక్కడో వచ్చింది, అది ఎలాగో చివరిలో పెట్టాలి కాబట్టి పెడతాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి, 8:03 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ టుమారో అని ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఇస్ ద క్లియర్? సో ఫస్ట్ అయితే సబ్జెక్టే పెట్టాలి, తర్వాత వర్బు, తర్వాత ఆబ్జెక్ట్ నౌన్స్, తర్వాత ప్లేసెస్ ఏమైనా ఉంటే పెట్టాలి, చివరిలో టైం పెట్టాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇస్ ద క్లియర్? హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సరే, నిన్న సాయంత్రం 5 గంటలకి, దీన్ని టైం బాక్స్లో ఫిల్ చేద్దాం. టైం బాక్స్లో ఎలా ఫిల్ చేస్తాం? 8:05 p.m. లేదా 8:05, 8:05 o'clock,
In the evening, yesterday. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయి, ఇక్కడ యాడ్జెక్టివ్ ఏమైనా ఉందా? గా అనే పదం ఏం లేదు కాబట్టి ఈ బాక్స్ వదిలే. నెక్స్ట్ నౌన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, కోసం అనేది ఉందిగా. సో ఇక్కడ ఏం రాద్దాం అంటే రాణి కోసం, అంటే ఏం రాయాలి? రాణి కోసం అంటే చూసుకోండి, ఫర్ రాణి. ఓకే, ఒకవేళ నౌన్స్లో రెండేసి ఉన్నాయనుకోండి, ఒకవేళ నౌన్స్లోనే రెండు నౌన్స్ ఉన్నాయనుకోండి, ప్రపోజిషన్ లేనిది ఫస్ట్ రాయండి, తర్వాత ప్రపోజిషన్స్ ఉన్నవి రాయండి చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్లేసెస్, ద్వారక నగర్ ఒక ప్లేస్, బస్ స్టాప్లో ఒక ప్లేస్, లేదు రెండు ఒకటే ప్లేస్ రాసేస్తారంటే ఒక ప్లేస్ కూడా రాసుకోవచ్చు. ఎట్ ద్వారక నగర్ బస్ స్టాప్ అని రాసేద్దాం. ఓకేనా? ఒకటే ప్లేస్ అనుకోండి, ఎట్ ద్వారక బస్ స్టాప్ అనుకోండి. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరు? రాజు. సో దిస్ ఈజ్ వాట్ ద సెంటెన్స్ ఈజ్. ఓకే, సో రాజు వాజ్ వెయిటింగ్ ఫర్ రాణి ఎట్ ద్వారక నగర్ బస్ స్టాప్ ఎట్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. ఇంకోసారి చూద్దామా. రాజు వాజ్ వెయిటింగ్ ఫర్ రాణి ఎట్ ద్వారక నగర్ బస్ స్టాప్ ఎట్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. సో దిస్ ఈజ్ వాట్ ద కంప్లీట్ సెంటెన్స్ ఈజ్. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ క్లాస్ ఇంకొకసారి, ఓకేనా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటూ ఒకసారి రాసుకుంటూ ఈ పదాలని మీరు మెల్లమెల్లగా బై హార్ట్ చేస్తే నెక్స్ట్ క్లాసెస్లో మీకు చాలా అద్భుతంగా అర్థమవుతాయి. ఎందుకంటే మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడేదే వర్బ్ గురించి. మళ్ళీ సార్ తో అంటే ఏం పెట్టాలి సార్, లేకపోతే బిసైడ్ అంటే పక్కన అంటే ఏం పెట్టాలి, ఈ కన్ఫ్యూజన్స్ మనకు ఉండకూడదు. మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, చక్కగా రాసుకోండి, నెక్స్ట్ సెషన్స్లో ఇంకా డెప్త్గా మనం చెప్పేటప్పుడు ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. రైట్? సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీ దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్, రైట్, ఒకటి చిన్న హెల్ప్ అన్నమాట. కంటెంట్ బాగుంటే, మీకు క్లియర్గా అర్థమైతే ఈ వీడియోస్ని ఇంకో నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం లైఫ్లో ఎన్ని ఇచ్చినా సరే ఒక ఎడ్యుకేషన్, లైక్ అది ఏదో మీరైనా టీచ్ చేయాలి లేదా వేరే వాళ్ళు టీచ్ చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ అయినా చేయాలి. రైట్? సో మా టీచింగ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోస్ వేరే వాళ్ళకి పంపించండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, డెఫినెట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, మన పేరు ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు. సో ట్రై చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్ టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్. సో స్టే కనెక్టెడ్. బాయ్, టేక్ కేర్.